చూస్తున్నారు అందరూ. దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళు నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు, నూజివీడులో ఒక 15 మంది, ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఉన్నారు. వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళు ఇద్దరున్న మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసులో వారందరినీ కూడా పార్టీ తరపున వెళ్ళి పరామర్శించరండి, ధైర్యం చెప్పారండి, బెయిల్ వచ్చిన తర్వాత వారందరినీ కూడా నా దగ్గర తీసుకురమ్మని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు. దాని మీద ఇవాళ అక్కడ ఇక్కడ రూల్స్ మేరకు ఎవరెవరిని కలగలమో వారిని కలిసాం, కలిసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి ఇట్లా అని చెప్పి చెప్పాం. వాళ్ళందరూ కూడా లోపల వాపోతున్నది ఏంటంటే, ఇవాళ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందామని నెరవేరుద్దాం అనేటువంటి బాధ్యత లేదు, లేదా సంపద సృష్టిస్తామని చెప్పాం కదా, సంపద సృష్టిస్తామని సంపద ఏమైనా సృష్టించే పని చేద్దామా మొదలు పెడదామంటే సంపద సృష్టిద్దామనే పని మొదలుపెట్టింది లేదు. అభివృద్ధి చేస్తామన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రంలో లేకపోగా ఇసుక మట్టి లేదా కొత్త లేఅవుట్లు లేదా కొత్త కొత్త అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే తీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి జెండా ఈరోజు కూడా అంటే అధికారం కోల్పోయినప్పటికీ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా జగన్ జెండా ఎవరు మోస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా జైల్లో వేయించారు. వీటి మీదే దృష్టి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అంతా కూడా అమలు చేస్తున్న పరిస్థితి, హామీలు అమలు చేయాలనేటువంటి దృష్టి కానీ ఎన్నికల్లో మాట ఇచ్చామే మాట నిలబెట్టుకుందామనే దృష్టి కానీ లేకపోదా, సంపద సృష్టిస్తామని చెప్పాం కదా సంపద ఏమైనా సృష్టిస్తామని లేకుండా అప్పులు సృష్టించే పనిలో ఉంటూ మట్టి ఇసుక లేఅవుట్లు అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వాల్సేవాళ్ళ మీద కప్పుడు కేసులు బనాయించి ఏదో రకంగా జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు ఎక్కడ కనపడకూడదు ఏ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి ఈ ఎజెండా మీదే నడుస్తున్నారు తప్పితే జనంకి ఏమైనా చేద్దాం ఈ రాష్ట్రానికి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన పక్కన పడేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే కార్యక్రమం ఉందనే మీ ద్వారా